गजेंद्र। వాడికి ఎలా తెలిసింది? డామేజ్ వాడు ఎక్కడున్నా సరే ఇంకో 24 గంటల్లో ప్రాణాలతో ఇక్కడ ఉండాలి. వాడిని కసి తీరా నా చేతులతో నేనే చంపాలి. Oh!
పార్టీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి అయిన శ్రీ విశ్వనాథం గారిని ఆయన కుమారుడు సుభాషే హత్య చేశాడని నిరూపించబడడంతో కోర్టు అతనికి యావజ్జీవ కారాగార శిక్ష విధించినట్టు తీర్పునిచ్చింది. మీ పార్టీ అధ్యక్ష పదవిని మీరే స్వీకరించాలని పార్టీ కార్యకర్తలు కోరారు, కానీ వాళ్ళ కోరికను తిరస్కరించి మీ మద్దతును నాగభూషణం గారికి ఇచ్చి ఆయన అధ్యక్షుని చేశారు. దానికి కారణం ఏంటి? రాజకీయాలకు సంబంధించి నేను ఎప్పటికీ ఒక కార్యకర్తగానే ఉండాలని ఆశపడుతున్నా. తమ్ముడు ఏంటి గెటప్ మార్చుకొచ్చావు? పైగా ఉల్లిపాయని ఇంత పెద్ద చాకరీ కూర్చో. మళ్ళీ నేను మిస్ పెట్టాలని డిసైడ్ అయిపోయాను. లైఫ్ లో సెటిల్ అవుదామని ఇక్కడికి వస్తే ఇదిగో ఇతని వల్ల నై పట్టుకునే పరిస్థితికి వచ్చాను. మీరేం చెప్పదలుచుకున్నారు? ఇతను సీఎం అయితే నేను ఒక మంత్రిని ఏదో ఒక శాఖను పట్టి దండిగా డబ్బు మూడలు కడతామనుకుంటే తన పదవిని వేరే ఎవరికో త్యాగం చేశాడు కదా, బాగుపడతాడా? ప్రజల సమ దోచుకోవాలి చూస్తున్నావా? బుద్ధి లేదు నీకు? అప్పుడు నీకు ఆ బురదలో పడే పందికి తేడా ఏమిట్రా? ఈ గౌరవ మర్యాదలే. కొండా కోన తుళ్ళిపోయి చెలియ చూపులే చిలిపి జల్లులై మేను తాకగా ఏదో 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 హాయ్.